కడుపు మంటతో చంద్రబాబు నాయుడు రామోజీరావు రాధాకృష్ణ టీవీ 5 అందరూ కూడా కలిసి ఈ పన్నాగం దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ వక్రబుద్ధిని మీ వారవలేని తనాన్ని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు భారతదేశానికే ఆదర్శం నిన్న విశాఖపట్నంలో కేంద్ర మంత్రి హౌసింగ్ మినిస్టర్ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది ఇళ్ల నిర్మాణంలో బ్రహ్మాండంగా అడుగులు ముందుకేస్తున్నారని చెప్పేసి కితాబు ఇచ్చిన సెంట్రల్ మినిస్టర్ ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వ మంత్రులే ప్రశంసిస్తా ఉంటే అది నేను చూసి ఓడలేకపోయారు ఇలా జీర్ణించుకోలేకపోయారు ఎక్కడైతే విశాఖపట్నంలో కేంద్ర మంత్రి గారు ముఖ్యమంత్రి గారి గురించి బ్రహ్మాండంగా చెప్పారో విను వెంటనే ఒక ఐటమ్ ఇవ్వాలి ఈ ఐటమ్ ఏమన్నా కరెక్టా రామోజీరావు గారు నువ్వు చర్చకు సిద్ధమా నువ్వు రాగలవా ఈ చెల్లెమ్మ ద్వారా అబద్ధాలు చెప్పిస్తావా తప్పు కదా నువ్వు నీ పత్రికలో తప్పుడు వార్తలే కదా ఇవన్నీ కూడా 70,000 రూపాయలు ఈపాటికి చెల్లెమ్మ ఖాతాలోకి వేస్తే ఇసుకిస్తే సిమెంట్ ఇస్తే ఐరన్ ఇస్తే ఇంత దుర్మార్గంగా కట్టు కదలు అలతావా అంటే అబద్ధాలతో నువ్వు పత్రికని నడపాలని చూస్తావా రామోజీరావు గారికి మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నువ్వు ఒక పేద బ్యాన్ రైటమ్ ఇచ్చావు కదా ఈ బ్యాన్ రైటమ్ మీద నువ్వు చర్చకు సిద్ధమా నువ్వు రాగలవా నీ తాబేదారు చంద్రబాబు రాగలడా నీకు దమ్ముందా పేపర్ ఉంది కదా ఒక టీవీ ఛానల్ ఉంది కదా రాసేద్దాంలే అబద్ధాలు చెప్పేద్దాంలే అని చెప్పేసి అనుకుంటే పొరపాటు మీ పాపం ఊరికే పోల నువ్వు నారా చంద్రబాబు నాయుడిని ఎంత ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఎంత తపన పడ్డా తల్లకిందులు తప చేసిన ఈ రామోజీరావు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ టీవీ 5 మోకాల దండలేసి రాష్ట్రం అంతా తిరిగిన పాదయాత్ర చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళినా మీ పాపం ఊరికనే పోదు ప్రజలు మిమ్మల్ని మీరేదో ఊరూరా తిరుగుతూ ఈరోజు చెప్తా ఉన్నారు కట్టు కథలు చెప్తా ఉన్నారు దుర్మార్గంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు బాధుడే బాధుడు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేస్తా ఉన్నారు మిమ్మల్ని ప్రజలందరూ కూడా మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మరలా చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో ఎట్లయితే గుణపాఠం చెప్పామో 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుమ్ముడే కుమ్ముడు అంటా ఉన్నారు కుమ్మేస్తారు నిన్ను రాసి పెట్టుకో 151 స్థానాలు కాదు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అయిపోతా ఉంది ఆఖరికి కుప్పలో కుదేలేకపోతాడు చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు దుర్మార్గాలు మీరు చెప్పే కట్టుకథలు పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి పచ్చపత్రికలన్నీ కూడా కక్ష పెట్టుకొని ప్రభుత్వం మీద బురద తలకమే పనిగా పెట్టుకున్నారు మీరు ఎన్ని అబద్ధాలు రాసినా ఎన్ని కూతలు కూసినా ఎన్ని కారు కూతలు కూసినా మిమ్మల్ని కుమ్ముడే కుమ్ముడు ప్రజలంతా కూడా మరలా కుమ్మేస్తారు చంద్రబాబు నాయుడు దారి వెతుక్కోవాల్సిందే ఎట్లాగో హైదరాబాద్ వకీలు కాదు రెండు ఇళ్ళు కడతా ఉన్నాడు జంప్ ఇటువంటి దుర్మార్గపు క్రీడల్ని కట్టిపెట్టమని చెప్పేసి రామోజీరావుని చంద్రబాబుని రాధాకృష్ణని హెచ్చరిస్తూ
మనసున్న మహారాజు మంచి పరిపాలన దక్షుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రుచి చూపించాడు జగన్ మోహన్ రెడ్డి గారు మహాత్మా పూలే గారి సామాజిక ధర్మాన్ని పాటించాడు జగన్ మోహన్ రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఆశయాలను ఈ విధంగా ఉంటదని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారు బహుజన నేత బాబు జగజ్జంరా గారి ఆలోచనల్ని మరిపించే విధంగా చేస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇవన్నీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి మహనీయుల ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంది 20-25 సంవత్సరాల పాటు జగన్ మోహన్ రెడ్డి గారు జయ హో జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తున్న పరిస్థితిని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలుపుకుంటూ మరొక్కసారి ఇటువంటి కారుకోతలు ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తున్న రామోజీరావుని హెచ్చరిక చేస్తూ మనసు పెట్టి చూడు నువ్వు మనిషివైతే మేము చూపించే కథనాలని మరలా మేము చూపించిన విషయాల్ని నీ పత్రికలో రాయమని చెప్పేసి రామోజీరావుకు తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ 30,60,000 ఇళ్ల స్థలాలు ఇచ్చామంటున్నారు కదా మరి అవన్నీ ఇళ్ళు ఎప్పటి వరకు పూర్తవుతాయి 30,60,000 ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకి ఈ పాటికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లో 15,60,000 ఇళ్ల శాంక్షన్ జరిగినాయి టిట్కోలో 2,62,000 గ్రామీణ సంబంధించి మొన్న విశాఖపట్నంలో 3,03,000 ఈ మొత్తం కూడా కలుపుకుంటే 21,25,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయి తప్పనిసరిగా ఎవరు అడ్డుపడినా సికండోలు అడ్డుపడినా రాక్షసులు అడ్డుపడినా చంద్రబాబు నాయుడు నీచులు దుర్మార్గులు అడ్డుపడినా సరే ఇవన్నీ కూడా అక్క చెల్లెమ్మలకు కట్టించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలు మీరే కట్టుకోమని కొంతమందికి ఆప్షన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పేద ప్రజలు ఎలా కట్టుకుంటారు తప్పనిసరిగా ఆప్షన్ 3 కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా అమలు చేస్తా ఉన్నారు అందర్ని కూడా గ్రూప్ మ్యాపింగ్ చేస్తా ఉన్నాం దగ్గరుండి ప్రభుత్వ అధికారులు ఇటుపక్కన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టే విధంగా దగ్గరుండి చర్యలు తీసుకుంటాం చంద్రబాబు నాయుడికి తప్పుడు మాటలు చెప్పడం తప్పుడు కథనాలు చెప్పడం ఇవన్నీ కూడా వెనక్కి పెట్టి వచ్చాం రేపు క్రాప్ ఇన్సూరెన్స్ కింద రాష్ట్రంలో రైతన్నలకి పండుగ చేసుకునే రోజు అంటే రైతు ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ పాటికి రైతులందరూ కూడా నేను ఇందాక చెప్పాను మీకు ఏ వర్గం కూడా చంద్రబాబు నాయుడిని విశ్వసించదు రైతుల్ని మోసం చేశాడు కదా నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు పూర్తి రుణమాఫీ అని చెప్పేసి పూర్తిగా పతనం చేసేసాడు రైతాంగాన్ని ఈరోజు నా రైతుకు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి అండ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజుని రైతుని నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పేసి రైతాంగం అంతా నమ్మింది కాబట్టే బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఉండాలని చెప్పేసి మేము గ్రామం గ్రామానికి వెళ్ళినప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు వాళ్ళకి భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అండ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేసే కుయుక్తులు కుట్రలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబుకి తగిన శాస్తి మరలా జరగబోతా ఉంది జరిగి తీరుతుంది